వెల్కమ్ బ్యాక్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇప్పటివరకు ఈ ఛానల్లో ఓన్లీ ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే ఉండేది. సో ఆ కంటెంట్ చూస్తున్న స్టూడెంట్స్ కొంతమంది, సార్ మాకు స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది. దానివల్ల ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాండి. సో ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ వచ్చేసి 350,000 వరకు కాలేజ్ స్టూడెంట్స్కి రావడానికి పాసిబిలిటీ ఉందండి. సో దానికి ఎవరెవరు ఎలిజిబుల్, అదేంటి అనేది చూద్దాం. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి అదాని గ్రూప్ నుంచి వచ్చిందండి. ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో, ఎవరైతే ఫైనాన్షియల్లీ పూర్ ఉన్నారో, వాళ్ళకి ఈ స్కాలర్షిప్ని క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే, ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మేనేజ్మెంట్ కోటాలో తీసుకున్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ రాదు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఏంటి? అది ఎంసెట్ కావచ్చు, ఈఏపీ సెట్ కావచ్చు, జేఈఈ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, క్లాట్ కావచ్చు, సిఏ ఫౌండేషన్ కావచ్చు. ఇలా ఎవరైతే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి వాళ్ళకి సీట్ వస్తుందో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. సో ఎప్పటివరకు లాస్ట్ డేట్ అంటే 7/10/2024 వరకు ఉందండి ఈ ఆప్షన్. అది కంపల్సరీ ఆన్లైన్లోనే అప్లోడ్ చేసుకోవాలి, ఆఫ్లైన్ అప్లికేషన్ లేదు. సో ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవచ్చు. ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ స్కాలర్షిప్ అంటే, ఎవరైతే ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. సో ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్. ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అంటే, ఇక్కడ బీఈ బీటెక్ అవ్వచ్చు ఆర్ ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్. అంటే కొన్ని స్టేట్స్లో ఏంటంటే మనం బీఈ అంటాం, కొన్ని స్టేట్స్లో బీటెక్ అంటాం. సో మన దగ్గర వచ్చేసి బీటెక్ అంటాం. బీటెక్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, బీఈ కానీ బీటెక్ కానీ ఆర్ ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్ డ్యూయల్ డిగ్రీ కానివ్వండి. అంటే కొన్ని యూనివర్సిటీస్లో ఏమవుతాయంటే బీటెక్ వచ్చేసి 4 ఇయర్స్, ఎంటెక్ వచ్చేసి 2 ఇయర్స్, టోటల్ 6 ఇయర్స్ టైం పడుతుంది. బట్ కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి, ఇప్పుడు మన స్టేట్లో కూడా ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్, ఇక్కడ ఆ యూనివర్సిటీస్ వచ్చేసి 5 ఇయర్స్లో బీటెక్ అండ్ ఎంటెక్ రెండు కంప్లీట్ అవుతాయి. సో వాళ్ళు కూడా ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఎంబీబీఎస్ చేసేవాళ్ళు కానివ్వండి, బీఏ బీఎస్సీ ఎకనామిక్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ చేసేవాళ్ళు కానీ, ఎల్ఎల్బి కోర్సెస్ కానీ, ఎవరైతే ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకున్నారో ఈ కోర్సెస్లో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. సో దీనికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి? కంపల్సరీ మెరిట్ ర్యాంక్ కావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ రావాలి. సో బీఐఈ కానీ, సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి 2023 తర్వాత. సో ఎలా అయితే ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు కంపల్సరీ నాకు తెలిసి 2023 తర్వాతనే పాస్ అయి ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 4,50,000 వరకు ఉండొచ్చు అండి. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఫ్యామిలీ ఇన్కమ్ అంటున్నాం అంటే టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్, ఒక పేరెంట్దో ఒక మదర్దో కాదు. ఇక్కడ టోటల్ ఫ్యామిలీ అంటే పేరెంట్, మదర్, ఇంకా ఎవరైనా ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళు ఫ్యామిలీలో ఉంటే టోటల్ ఇన్కమ్ వచ్చేసి 4,50,000 వరకు ఉండొచ్చు. ఇక్కడ కూడా కొన్ని స్టేట్స్కి మాత్రమే అప్లై చేసానండి, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్. లాస్ట్ ఇయర్ ఏంటంటే కొంతమంది తెలంగాణ స్టూడెంట్స్ కూడా వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోండి, ప్రాబ్లం లేదు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, లైక్ ఆధార్ కార్డ్ అవ్వచ్చు, ఓటర్ కార్డ్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, ఆర్ పాన్ కార్డ్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఉంటే సరిపోతుందండి. మనకి ఏ కాలేజీలో అయితే అడ్మిషన్ వచ్చిందో ఆ కాలేజీలో అడ్మిషన్ వచ్చినట్టుగా ప్రూఫ్ కావాలి. తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఐటీ రిటర్న్ చేసిందైనా పర్లేదు. కాకపోతే ఇక్కడ ఐటీ రిటర్న్ చేసిందంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో, ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిందని చెప్తారో వాళ్ళకి మాత్రం ఈ స్కాలర్షిప్ రావడానికి పాసిబిలిటీస్ తక్కువ. ప్రీవియస్ ఇయర్ మార్క్షీట్ కావాలి, 12th లేకపోతే ఈక్వలెంట్ డిగ్రీ మార్క్షీట్ కావాలి. అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్, ఎవరైతే స్టూడెంట్కి అకౌంట్ డీటెయిల్స్ లేవో ఆ పేరెంట్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు, దే విల్ యాక్సెప్ట్, నో ప్రాబ్లం. ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలండి, ర్యాంక్ కార్డ్ కావాలి, అండ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కావాలి, బోనఫైడ్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ద కాలేజ్. ఒకవేళ రీసెంట్గా ఎవరైనా జాయిన్ అయి ఉంటే కనుక బోనఫైడ్ సర్టిఫికెట్ రాకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే కాలేజీలో పే చేసిన ఫీ రిసిప్ట్ కూడా తీసుకోవచ్చు, అది పెట్టినా దే విల్ యాక్సెప్ట్ అనమాట. సో మీరు ఎన్ని ఇయర్స్ అయితే కోర్స్ ఉందో, బీటెక్ అంటే 4 ఇయర్స్, బీఎస్సీ అంటే 3 ఇయర్స్, ఇలా మెడిసిన్ అంటే 5 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉందో ఎవ్రీ ఇయర్కి ఫీజు ఎంత అనేది, ఫీ స్ట్రక్చర్ మీ కాలేజ్ నుంచి ఇస్తారో అది కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. పేరెంట్స్ ఆర్ గార్డియన్ డిక్లరేషన్, అంటే
డిక్లరేషన్ ఇవ్వాలి. మా టోటల్ ఇన్కమ్ 4,50,000 కంటే తక్కువ ఉంది అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకొని తర్వాత మీరు అప్లికేషన్ స్టార్ట్ చేస్తే ఈజీ అవుతుందండి. సో కీ పాయింట్స్ వచ్చేసి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి అప్ టు 3,50,000 అండి. అంటే ట్యూషన్ ఫీ వరకు ఎలిజిబిలిటీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. హాస్టల్ అకామిడేషన్ ఆర్ సమ్ అదర్ డీటెయిల్స్ దే విల్ నాట్ ఇంక్లూడ్. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 7. ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలి కరెంట్ అకాడమీకి. మీకు ఈ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతా అండి. మీరు డైరెక్ట్గా ఈ లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేస్తే మీకు క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందండి. సో దీంట్లో మీకు కావాల్సిన కోర్స్ ఏదైతే ఆ కోర్స్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్, మెడిసిన్, తర్వాత ఎకనామిక్స్ స్టూడెంట్స్కి, లా స్టూడెంట్స్కి, సిఎస్ స్టూడెంట్స్కి ఇలా ఉంటుందండి. మీరు ఏ డీటెయిల్స్ తీసుకుంటే ఆ డీటెయిల్స్ కరస్పాండింగ్ ఇక్కడ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎస్ స్టూడెంట్స్ ఉన్నాయనుకోండి, అప్ టు 70,000 వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి మొత్తం ఇక్కడ ఉంటుందండి. ఈ లింక్ కూడా మీకు పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే డీటెయిల్స్ క్లిక్ చేయాలి ఇక్కడ వస్తుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చేసి 2,50,000 పర్ ఇయర్, అంటే అప్ టు 2,50,000 వరకు ఉంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఇక్కడ ఉంది. ఇది కూడా మీకు ఆ లింక్లో పెట్టేస్తాయి కాబట్టి అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి డీటెయిల్స్ మీకు మరిన్ని కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.